గుడ్ ఈవినింగ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు అందరూ? అందరూ బాగుండాలి. ఆల్వేస్ ఎన్కేఎస్ అండి, నేను మీ శేఖర్. వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ ఎన్కేఎస్ ప్రైస్ యాక్షన్ ట్రేడింగ్ ఇన్ తెలుగు. ఎన్కేఎస్ ప్రైస్ యాక్షన్ ట్రేడింగ్ ఇన్ తెలుగు ద్వారా మీకు ఎవ్రీడే ఒక వీడియో చేసుకుంటుంటాము. ఆ వీడియోలో రేపటి అనాలిసిస్ చేసుకుంటాము. దట్ టు ఇండెక్స్లో, నిఫ్టీ అండ్ బ్యాంక్ నిఫ్టీలో ఈ విధంగా మనం అర్థం చేసుకోవాలి. ఎక్కడ బెస్ట్ సపోర్ట్ అండ్ రెసిస్టెన్సెస్ తీసుకుంటూ మార్కెట్ని ఏ విధంగా అంచనా వేయాలనే వీడియోస్, ఒక ఎడ్యుకేషనల్ వీడియో మీకు ఎవ్రీడే దొరుకుతూ ఉంటుంది. సో ఇటువంటి వీడియోస్ మీరు రెగ్యులర్గా అప్డేట్స్ రావాలనుకుంటే మీరు ఇప్పుడే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కన ఒక బెల్ ఐకాన్ ఉంది, దాని మీద ట్యాప్ చేయండి. ఆల్ నోటిఫికేషన్స్ ఎనేబుల్ చేసుకోండి. సో మండే మార్కెట్లో ఏ విధంగా ఉండొచ్చు అనే విషయము ఈ వీడియోలో క్లుప్తంగా తెలుసుకుంటారు. ఓకే, సో బిఫోర్ దట్ మనం టెలిగ్రామ్ ఛానల్లోకి వెళ్దాం. ఈ టెలిగ్రామ్ ఛానల్లో లైవ్ మార్కెట్ అప్డేట్స్ దొరుకుతూ ఉంటాయి. దీంట్లో వచ్చేసి మార్కెట్ యొక్క ఇన్ఫర్మేషను, అలాగే నిఫ్టీ అండ్ బ్యాంక్ నిఫ్టీల్లో మోర్ బుల్లిష్ అబౌవ్ అండ్ మోర్ బేరిష్ బిలో లెవెల్స్ ఇందులో ఇస్తూ ఉంటామన్నమాట. ఈ లెవెల్స్ ద్వారా మీకు ఒక మార్కెట్ మీద ఒక అవగాహన వస్తుంది. లైవ్ మార్కెట్లో మనం ఏ విధంగా అర్థం చేసుకుంటూ మనం ట్రేడ్స్ చేయాలనే పాయింట్స్ మీకు ఈ టెలిగ్రామ్ ఛానల్ ద్వారా మీకు ఇన్ఫర్మేషన్ అందుతుందన్నమాట. ఇటువంటి ఇన్ఫర్మేషన్ మీకు కావాలనుకుంటే మన టెలిగ్రామ్ ఛానల్లో జాయిన్ అవ్వండి. టెలిగ్రామ్ ఛానల్ లింక్ డిస్క్రిప్షన్ బాక్స్లో ఉంది, లేకపోతే నా వాట్సాప్ నెంబర్ 8633991504కి వచ్చి జస్ట్ హాయ్ మెసేజ్ పెట్టండి, మీకు లింక్ దొరుకు, దాని ద్వారా కూడా జాయిన్ అవ్వచ్చు. అలాగే మీరు ఏదైనా ఒక డీమ్యాట్ అండ్ ట్రేడింగ్ అకౌంట్ ఓపెన్ చేసుకోవాలనుకుంటే మన రిఫరల్ లింక్ ద్వారా అలియాస్ బ్లూలో ఒక అకౌంట్ ఓపెన్ చేసుకోండి. ఓపెన్ చేసుకుని రెగ్యులర్ ప్రాక్టీస్ కోసం మీకు ఇక్కడ గూగుల్ షీట్ ఒకటి ఇవ్వడం జరుగుతుంది ఫ్రీ ఆఫ్ కాస్ట్లో. ఈ షీట్ వచ్చేసి దీంట్లో మీకు ఎంట్రీ లెవెల్, స్టాప్ లాస్ అండ్ టార్గెట్, ఈ మూడు లెవెల్స్ దొరికితే ఏ స్టాకులు బై చేయాలి, ఏ స్టాకులు సెల్ చేయాలి, ఎంట్రీ ఎక్కడ చేయాలి అనేది షీట్ మీకు ఫ్రీ ఆఫ్ కాస్ట్లో ఇవ్వడం జరుగుతుందన్నమాట ప్రాక్టీస్ చేసుకోవడానికి. అలాగే మీకు ఈ షీట్ ఫ్రీగా కావాలనుకుంటే అలైస్ బ్లూలో ఒక నా రిఫరల్ లింక్ ద్వారా అకౌంట్ ఓపెన్ చేయాలి. అలాగే ఆ అకౌంట్ యొక్క ఐడి ఇవ్వండి, మీ జీమెయిల్ ఐడి ఇవ్వండి, అలాగే ఫ్యూచర్ అండ్ ఆప్షన్స్లో చిన్న స్మాల్ ట్రేడ్ అవుట్ చేసి ఆ స్క్రీన్ షాట్ పెట్టండి. వెరిఫై చేసిన తర్వాత, ఓకే అనుకున్న తర్వాత మీకు ఈ షీట్ మీకు మెయిల్కి పంపించడం జరుగుతుంది. మీరు ఎంతకాలం ఆ అకౌంట్ వాడుతూ ఉంటారో అంతకాలం మీకు ఇది ఫ్రీ ఆఫ్ కాస్ట్లో ఉంటుంది. ఇంకో విషయం ఏంటంటే ఇది ఆటోమేటిక్గా అప్డేట్ అవుతుంది. సో దట్ మీరు దీంట్లో జస్ట్ మీరు ఆన్ చేసుకుని పెట్టుకుంటే చాలు, అది రీఫ్రెష్ అవుతూ ఉంటుంది ఎవ్రీ మినిట్కి. ఓకే, సో ఒకసారి మనం ఎస్జెక్స్ నిఫ్టీ చూద్దాం. 33 పాయింట్స్ మైనస్ ఉంది. మార్కెట్ ఒక లాస్ట్ వీక్లో కంప్లీట్గా గ్యాప్ అప్ ఓపెన్ అవుతుంది. ప్రతిసారి గ్యాప్ అప్ ఓపెన్ అయ్యి ఎక్కువ మూమెంటం జరగట్లేదు. ఒకసారి మనం డైలీ టైం ఫ్రేమ్లో చూద్దాం. సో డైలీ టైం ఫ్రేమ్లో మనం ఇక్కడ ఆలోచిస్తే ఇక్కడ ప్రీవియస్ ఒక లో లెవెల్ ఉంది. ఓకే, దాని తర్వాత అదే లో లెవెల్ దగ్గర సపోర్ట్ తీసుకుంది మార్కెట్. సపోర్ట్ తీసుకుని ఎంత పైకి వెళ్ళింది? ఆల్మోస్ట్ 16,800 నుంచి అలాగే 15,700 నుంచి అంటే ఆల్మోస్ట్ 1,100 పాయింట్స్ వెళ్ళింది. ఓకే, మళ్ళీ ఏం జరిగింది? 1,100 పాయింట్స్ వెళ్ళిన తర్వాత బ్రేక్ చేసింది ఈ సపోర్ట్ లెవెల్. మార్కెట్ కిందకు వచ్చింది. కిందకు వచ్చిన తర్వాత రెండు రోజులు అదే లో లెవెల్ అంటే 15,200. మనము పాత వీడియోలో కూడా చెప్పాము 15,200 నుంచి మనకి మార్కెట్లు బౌన్స్ బ్యాక్ అవ్వడానికి అవకాశం ఉంది. ఎవరన్నా లాంగ్ అంటే ఇన్వెస్ట్మెంట్ బేస్డ్ ఆలోచించాలనుకుంటే 15,200 దగ్గర అని చెప్పి పాత వీడియోలో కూడా మనం క్లియర్గా చెప్పామండి. ఇప్పుడు ఏం జరుగుతుంది? ఇక్కడ 15,200 నుంచి మార్కెట్ పైకి వెళ్ళింది. ఎంతవరకు వెళ్ళింది? 16,200 వెళ్ళింది, రైట్? అంటే ఆల్మోస్ట్ 1,000 పాయింట్స్ వెళ్ళింది. ఓకే ఫ్రెండ్స్, సో పొజిషనల్గా ఎవరైతే ఇన్వెస్ట్ చేయాలనుకుంటారో వాళ్ళు 15,200 దగ్గర ఇన్వెస్ట్మెంట్ చేయని చెప్పాం. ఇప్పుడు ఈ 200 దగ్గర నుంచి మార్కెట్ మళ్ళీ 16,200 అంటే ఆల్మోస్ట్ 1,000 పాయింట్స్ మార్కెట్లో ర్యాలీ జరిగింది. ఇంతకుముందు సపోర్ట్ తీసుకుని 1,100 పాయింట్స్, ఇప్పుడు సపోర్ట్ తీసుకుని 1,000 పాయింట్స్ వెళ్ళిందన్నమాట. మేబీ ఎక్స్పెక్ట్ చేయొచ్చు మనకు ఇంకొక 100 పాయింట్స్ మార్కెట్ వెళ్ళటానికి అవకాశం ఉంటుందని. మనం ప్రీవియస్ చేసుకున్న వీడియోస్లో కూడా ఎప్పుడైతే 15,880 పైన మార్కెట్ వన్ డే క్లోజ్ అయితే ఇక్కడి నుంచి ఒక 400 పాయింట్స్ వెళ్తుంది అని చెప్పి మార్కెట్లో మనం ప్రెడిక్ట్ చేశాము. సో ప్రెడిక్ట్ చేసినట్టే మార్కెట్ 400 పాయింట్స్ రీచ్ అయింది కాబట్టి ప్రాబబిలిటీ నిన్నటి హై వచ్చేసి 16,275 అంటే నిన్నటి ఫ్రైడే రోజు 275 అంటే ఆల్మోస్ట్ 1,100 పాయింట్స్ మార్కెట్లో రీచ్ అయినట్టు కనిపిస్తుంది అన్నమాట. సో ప్రాబబిలిటీ ఆఫ్ ఛాన్సెస్ మార్కెట్ 16,300 అనేది మోస్ట్ ఇంపార్టెంట్ కింద పెట్టుకుందాం. ఒక ఫైనల్ ఒక రెసిస్టెన్స్ లెవెల్ కింద పెట్టుకుంటాము. ఎందుకంటే ప్రీవియస్ అదేవిధంగా జరిగింది కాబట్టి ఇప్పుడు కూడా మనం ప్రెడిక్ట్ చేయొచ్చు మార్కెట్లో అదేవిధంగా జరుగుతుంది అని. ఓకే, దాని ప్రకారం మనం ఆలోచిస్తుంటే ఫ్రైడే రోజు ఏదైతే హై ఉందో హై మోస్ట్ ఇంపార్టెంట్ అవుతుంది, అది 16,275. ఓకే, మేబీ ఒక 300 కూడా అనుకుందాం, రౌండెడ్ ఫిగర్ అవుతుంది. ఓకే, 300 పైన కనుక ఒక 2 డేస్ కనుక మళ్ళీ మార్కెట్ ఎప్పుడైనా రాబోయే రోజుల్లో ఎప్పుడైనా సరే
2 days కనుక క్లోజ్ అయితే ఇక్కడి నుంచి మళ్ళీ ఇంకొక మార్కెట్ ఒక 700 పాయింట్స్ వెళ్ళడానికి కూడా ఎక్కువ అవకాశం ఉందన్నమాట. ఆ పాయింట్ బాగా గుర్తుపెట్టుకోండి. 16,300 పైన 2 రోజులు కనుక మార్కెట్ కంటిన్యూస్గా పైన క్లోజ్ అయితే మార్కెట్ ట్రెండింగ్ కంప్లీట్ బుల్లిష్ అవుతుంది. దట్టు అది 700 పాయింట్స్ రీచ్ అవడానికి అంటే 16,900 వరకు కూడా మార్కెట్ వెళ్ళడానికి అవకాశం ఉంటుంది. లేకపోతే మేబీ కొంత కరెక్షన్ తీసుకుంటానికి కూడా పాసిబిలిటీస్ ఉన్నాయి. కాబట్టి మనం ఎక్స్పెక్ట్ చేద్దాము 16,200 అండ్ 15,200 అంటే ఆల్మోస్ట్ ఇక్కడ 1,100 పాయింట్స్ మనం అనుకుంటున్నాం. కాబట్టి దీంట్లో హాఫ్ ఆఫ్ ది పార్ట్ కనీసం 500 రౌండెడ్ చేద్దాం 500 పాయింట్లైనా పడాలి. అంటే లైక్ మళ్ళీ 15,700 వరకు మనం ప్రొడక్ట్ చేయొచ్చు. మార్కెట్లో ఫాల్ కనుక జరిగితే అది 15,700 వరకు రావడానికి పాసిబిలిటీస్ ఉన్నట్టు మనం అర్థం చేసుకోవాలి. నెక్స్ట్ సో ఇంట్రాడేలో ఇప్పుడు ఇక్కడ చూపించే దాని ప్రకారము 16,210-215 అట్లా క్లోజ్ అయింది మార్కెట్. సో బాగా హెవీగా కన్సాలిడేషన్ మాత్రమే అయింది. ఇక్కడ మీరు గమనించాల్సిన విషయం ఏంటనేది మనం అర్థం చేసుకుందాము. మార్కెట్లో హెవీ గ్యాప్ అప్ అంటే ఎప్పుడు గ్యాప్ అప్ అయినా కూడా సెల్లర్స్ అనేది పార్టిసిపేషన్ అనేది జరుగుతుంది. ఓకే జరుగుతుంది. సో జరుగుతుంది కాబట్టి వాళ్ళ చేతుల్లోకి మార్కెట్ రావాలి అంటే ఎప్పుడు రావడానికి అవకాశం ఉంటుంది అంటే ఇది 16,100 కింద రేపు మన ఇది రేపటికి రేపు మన సపోర్ట్ లెవెల్. ఇది సాలిడ్గా బ్రేక్ చేసిందంటే సెల్లర్స్ యొక్క డామినేషన్ పెరుగుద్ది. అలాగే మొన్నటిలో గురువారం లో ఏదైతే ఉందో ఆ లో కింద కూడా మార్కెట్ వస్తేనే మార్కెట్లో ఫాల్ ఉంటుంది అనే పాయింట్ మీరు అర్థం చేసుకోవాలి. ఓకే 16,100 దగ్గర ప్రాబబిలిటీ ఆఫ్ ఛాన్సెస్ సపోర్ట్ తీసుకుంటానికి రేపు మార్కెట్లో అవకాశం ఉంది. పైనుంచి 100 పాయింట్స్ ఉందన్నమాట. లేదు మార్కెట్లో గ్యాప్ డౌన్ ఓపెన్ అయ్యి నిన్నటి ఫ్రైడే యొక్క లోన్ బ్రేక్ చేసుకుంటూ మార్కెట్ కిందకు వచ్చిందంటే ప్రాబబిలిటీ ఆఫ్ ఛాన్సెస్ మార్కెట్ తగ్గడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి మీరు ఏం చేయాలంటే మేజర్ సపోర్ట్ లెవెల్ 16,100 అనుకుందాము. అలాగే నేను ఫ్రైడే యొక్క లో 16,157 ఈ లెవెల్ని కనుక మార్కెట్ బ్రేక్ చేసుకుంటూ కింద క్లోజ్ అయితే ఆ క్యాండిల్ లోబిలో సెల్ చేయండి. హైని స్టాప్ లాస్ పెట్టుకోండి. యాజ్ యూజువల్గా ఒకవేళ మార్కెట్ గ్యాప్ అప్ ఓపెన్ అయినా మ్యాక్సిమం దీని జర్నీ వచ్చేసి 16,309 ఇది మేజర్ మనకి రెసిస్టెన్స్ లెవెల్ రేపటికి. లేకపోతే ఈ వీక్ మొత్తానికి కూడా ఇదే రెసిస్టెన్స్ లెవెల్ కింద మాట్లాడుకుందాము. ఈ లెవెల్ పైన కనుక 2 డేస్ మార్కెట్ కంటిన్యూస్గా క్లోజ్ అయింది అంటే డెఫినెట్గా 700 పాయింట్స్ మార్కెట్లో రీచ్ అవడానికి ఎక్కువ అవకాశం ఉందన్నమాట. సో నెక్స్ట్ బ్యాంక్ నిఫ్టీ. సో బ్యాంక్ నిఫ్టీలోకి వెళ్లే ముందు వీడియోలో కంటెంట్ నచ్చుతుందా ఫ్రెండ్స్? నచ్చుతుంటే లైక్ చేసి సపోర్ట్ చేయండి. అలాగే వీడియో లింక్ని షేర్ చేయండి మీ ఫ్రెండ్స్కి కానీ సోషల్ వెబ్సైట్స్లో. అలాగే కొత్త వాళ్ళు రెగ్యులర్ అప్డేట్స్ కావాలనుకుంటే మీరు ఇప్పుడే మీరు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కన ఒక బెల్ ఐకన్ దాని మీద ట్యాప్ చేయండి. ఆల్ నోటిఫికేషన్స్ ఎనేబుల్ చేసుకోండి. నెక్స్ట్ బ్యాంక్ నిఫ్టీలోకి వెళ్దాం. గురువారం చేసుకున్న వీడియోలో మనం ఏం చెప్పామంటే అంటే బుధవారం రోజు చేసుకున్న వీడియోలో గురువారం కోసం చెప్పినప్పుడు ఏం చెప్పాము, మార్కెట్ 400-200 లెవెల్ అంటే మనం అప్పుడు అనుకున్నాం. ఎందుకంటే అంత తర్వాత అయితే గ్యాప్ అప్ ఓపెన్ అయింది, దాని సంగతి వేరే ఉంది. కానీ మనం ఒక రెసిస్టెన్స్ సపోర్ట్ లెవెల్ తీసుకున్నప్పుడు 400-200 ఒక స్పైక్ వస్తుంది మార్కెట్లో. ఆ స్పైక్ వచ్చినప్పుడు కరెక్ట్గా ఇక్కడ బై చేయండి అని చెప్పాము. ఎవరైనా చేశారా అని గుర్తుందా? గుర్తుంటే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి గుర్తున్నట్టు. అలాగే ఒకవేళ ఆ విధంగా కనుక ఏదైనా ట్రేడ్ అటెంప్ట్ చేస్తే మీరు ఆ ఎన్ని పాయింట్స్ గెయిన్ అయ్యారో కూడా కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. ఓకే ఫ్రెండ్స్, రేపు మార్కెట్లో పెరగాలి అంటే ఖచ్చితంగా ఇది 35,200 రెసిస్టెన్స్ లెవెల్. దీనిపైన కనీసం మార్కెట్ 20 మినిట్స్ మార్కెట్ హోల్డ్ చేయాలి. హోల్డ్ చేస్తేనే మార్కెట్ ట్రెండింగ్లో వస్తుంది. ఇక్కడ పాయింట్ మీరు అర్థం చేసుకోవాల్సిన పాయింట్ ఏంటంటే ఎప్పుడైనా సరే మార్కెట్ ఒక ట్రెండింగ్లోకి అడుగు పెట్టాలి. ట్రెండింగ్లోకి అడుగు పెట్టింది అంటే అప్పుడే మనం ఏదైనా ఒక ట్రేడ్ చేస్తే మనకి ప్రాఫిట్ రావడానికి అవకాశం ఉంటుంది. ఓకే, అలాగే సపోర్ట్ 35,000. ఓకే 200 పాయింట్ మాత్రమే ఉంది ఎందుకంటే మార్కెట్ బాగా తక్కువ రేంజ్లో బాగా కన్సాలిడేషన్ అయింది. కాబట్టి ఓపెనింగ్ మార్కెట్లో రేపు 35,000 కనుక మార్కెట్ క్లోజ్ చేసిందంటే అంటే లైక్ 35,000 కింద కనుక ఒక 15 నిమిషాల క్యాండిల్ క్లోజ్ అయితే ఆ క్యాండిల్ లోబీలో సెల్, డైరెక్ట్గా సెల్ అండి, హై స్టాప్ లాస్. ఎందుకంటే ఇక్కడ పాయింట్ మీరు గమనించాలి, ఇక్కడ మార్కెట్ సైకాలజీ ప్రకారము ఎవ్రీ హై లెవెల్ అంటే ప్రతిసారి మార్కెట్ పైకి వెళ్తుంది కదా, వెళ్తున్నప్పుడు కూడా సెల్లర్స్ ప్రెషర్ తీసుకొస్తున్నారు మార్కెట్లో సెల్లింగ్ కోసము. సో ఒక్కసారి మార్కెట్ వాళ్ళకి అవకాశం ఇస్తుంది అని చెప్పి నాకు భావిస్తున్నాను. రేపు మార్కెట్ కనుక రేపు ఇవాళలో ఫ్రైడే యొక్క లోకి 35,000 అనుకుందాం, 35,000 కనుక బ్రేక్ చేసుకుంటే కింద క్లోజ్ అయితే ఫస్ట్ 15 నిమిషాల క్యాండిల్ లోబీలో సెల్ చేయండి, హై స్టాప్ లాస్ పెట్టుకోండి. ఇంకా నెక్స్ట్
ప్రాబబిలిటీ ఆఫ్ ఛాన్సెస్ మార్కెట్లో ఫాల్ ఉంటే 34,800. సో 1:2 రిస్క్ రివార్డ్ అయితే ఖచ్చితంగా దీంట్లో రావడానికి అవకాశం ఉన్నట్టు కనిపిస్తుంది. ఆ పాయింట్ గుర్తుపెట్టుకోండి. ఇంకొకసారి చూద్దాం, ఇక్కడ నుంచి ఒక ట్రెండ్ లైన్ వేద్దాం. ట్రెండ్ లైన్ సపోర్ట్ తీసుకుంది, జస్ట్ లైక్ సపోర్ట్ తీసుకుంది. ఇప్పుడు ట్రెండ్ లైన్ బ్రేక్ చేసుకుంటుంది కాబట్టి ప్రాబబిలిటీ ఆఫ్ ఛాన్సెస్ రేపు మార్కెట్లో ఫాల్ రావడానికి దీంట్లో ఎక్కువ అవకాశం ఉంది. గ్యాప్ అప్ ఓపెన్ అయ్యి మార్కెట్ మనం అనుకున్నట్టు కాకుండా డిఫరెంట్గా అనిపిస్తే కనుక మనం టెలిగ్రామ్ ఛానల్లో మెన్షన్ చేద్దాము, దాని యొక్క వ్యూ ఎట్లా ఉంది అనే పాయింట్ తెలుసుకుందామాట. సో వీడియోలో కంటెంట్ నచ్చిందా ఫ్రెండ్స్? నచ్చితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ వెరీ మచ్ అండ్ గుడ్ నైట్.